దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఒక్కొక్కరు బయటకు వెళ్తున్నారా? ఇటీవల నెల్లూరు జిల్లాలో కీలకంగా వ్యవహరించినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి కేతం రెడ్డి వినోద్ రెడ్డి జనసేన పార్టీకి రాజీనామా చేసి ఆయన నేరుగా వైసీపీలో కండువా కప్పుకున్నారు. వెళ్తూ వెళ్తూ కూడా ఆయన కొన్ని విమర్శలు చేశారు. పార్టీలో పవన్ కళ్యాణ్ కంటే కూడా పిఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ పెత్తనం అంతా కూడా చలాయిస్తున్నారు. సో పార్టీ దీనివల్ల ఇబ్బంది పడుతుంది అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దీనిపై మనతో మాట్లాడడానికి జనసేన పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి రజనీ గారు మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు. నమస్తే రజనీ గారు. నమస్తే అండి. కేతం రెడ్డి వినోద్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే నిజంగానే జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ మొత్తమే కీలకంగా వ్యవహరించి అక్కడ మీ అధినేతను డమ్మీగా చేస్తున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. దానిపై మీరేమంటారు? సార్, ముఖ్యంగా ఏదైతే నాదెండ్ల మనోహర్ గారి పాత్ర గతంలో మనందరికీ తెలుసండి. ఒక స్పీకర్ స్థాయిలో ఉన్నారు, ఎమ్మెల్యేగా గెలిచినారు, వెల్ సబ్జెక్ట్, వెల్ నాలెడ్జ్. సో పార్టీ రెండు చోట్ల ఓడిపోయిన టాప్ మోస్ట్ జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు, లేకపోతే గెలిచినటువంటి కొంతమంది వ్యక్తులు, ఒక వ్యక్తి గెలిచాడు చూడండి, అతను కూడా పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయాడు. చాలా మంది వెళ్ళిపోయారు, చాలా మంది పార్టీకి దూరంగా ఉన్నారు. కానీ పార్టీని ఈ రోజుకి అంటిపెట్టుకుని పార్టీకి సలహా సూచనలు ఇస్తూ కొద్ది గొప్ప పార్టీకి ఆయన అందుబాటులో అదే రకంగా అన్నయ్య మనసులో ఒక స్థాయి, ఒక స్థానం ఉందని రాష్ట్ర ప్రజలు, జన సైనికులు అందరూ భావిస్తామండి. అది కొంచెం గొప్ప విజ్ఞతగా అనుకుంటాం. ఎందుకంటే మంచిలో కాదు చెడులో కూడా అన్నయ్య పక్షాన ఉన్నాడు, గెలుపులో కాదు ఓటములో నేనున్నానన్నాడు అనుకుంటూ మేము అలా భావిస్తాం. ఈ రోజు కేతం రెడ్డి వినోద్ రెడ్డి గారు విషయం ఒకటి చెప్పాల్సి వస్తే, అతను రాజీనామా చేశారండి, పార్టీకి రాజీనామా చేశారు. అతను గనక పార్టీలో కోవట్ అని మేము భావించి ఉంటే, అంటే పార్టీ అధిష్టానం భావించి ఉంటే పార్టీలోంచి సస్పెండ్ చేసి ఉండేదేమో. కానీ అతనంతటా అతనే రాజీనామా చేశాడు. రాజీనామా చేసినప్పుడు పలానా కారణాలని మెన్షన్ చేయలేదండి. మనోహర్ గారు కోవట్టనో, లేకపోతే మనోహర్ గారు క్యాడర్ ఇదని, మనోహర్ గారి వల్లే వెళ్ళిపోతున్నానని, అదేదో చనిపోతూ ఒక లెటర్ రాస్తారు చూడండి నా చావుకు వీళ్ళే కారణం అంటూ, అటువంటిది ఏమి రాయలే నా రాజీనామాకు వీళ్ళే కారణం అని. కానీ ఏదైతే మీడియా వచ్చి కేతన్ రెడ్డి గారిని కూడా అడగలేదండి, ఎందుకు నువ్వు వైసీపీకి వచ్చావు, ఎందుకు నువ్వు జనసేనకు వచ్చావు అని అడగల. కానీ మా దరిద్రం ఏంటంటే మీడియా అంతా వచ్చి జన సైనికులు అందరి దగ్గర కూర్చొని మీ పార్టీలో ఎందుకు వెళ్ళిపోయారు, వెళ్ళిపోయింది ఒకరు, మీరంటారు ఒకరొకరుగా వెళ్ళిపోతున్నారు అంటారు, వెళ్ళింది ఒకరు, మా పార్టీలోకి వచ్చింది చాలా మంది, కానీ ఒకరొకరుగా వెళ్ళిపోతున్నారంటే మేము ఏం చెప్పాలో మాకు అర్థం కాని పరిస్థితి. వీటన్నిటికంటే మించి ఎప్పుడైతే అతన్ని క్వశ్చన్ చేయడం, ఇది అతన్ని విమర్శించడం బిగిన్ చేశామో, అతను కోవట్టని, అతను పార్టీకి ఇలాగ చేశాడని, అతని వల్ల పార్టీ నష్టపోయిందని, పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జెండా పట్టుకున్నాడు, అన్నయ్య మనసు గెలుచుకున్నాడు, అన్నయ్య కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి లాంటి స్పీకర్లు రాష్ట్ర రాజకీయాల్లోకి అవసరం, యువతని నడిపించాలి ఇలాంటి నాయకులు అని పబ్లిక్ మీటింగ్ లో చాలా సార్లు అతని పేరు ప్రస్తావించాడు. ఈ రోజుకి జగన్ గారంటే ఇష్టమా, కళ్యాణ్ గారంటే ఇష్టమా అంటే కళ్యాణ్ గారంటే ఇష్టం అంటాడు. నిజాయితీపరుడు ఎవరు, నిస్వార్థపరుడు ఎవరు అంటే కళ్యాణ్ గారనే అంటాడు. కానీ పార్టీలో విభేదాలు ఉంటాయి. వినోద్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, ఆయన పార్టీ మారడానికి ప్రధాన కారణం నాదెండ్ల మనోహర్. నాదెండ్ల మనోహర్ కొంతమంది డమ్మీలనే నాయకులుగా చేసి వాళ్ళకే పదవులు ఇచ్చి నిజంగా జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వడం కోసం పనిచేసేటువంటి వారిని పక్కన పెట్టేస్తున్నారు. నేను గత ఎన్నికల్లో నెల్లూరు సిటీ అభ్యర్థిగా పోటీ చేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ 4.5 సంవత్సరం ప్రజల్లోనే ఉన్నాను, జనసేన జెండానే మోస్తున్నాను. నాలాగా పార్టీలో ఏ ఒక్కరు కూడా 300 రోజులు పైచిలుకు పాదయాత్ర రోజు చేసినటువంటి వారు లేదు. ఎక్కడ ఒక్కరోజు కూడా తాను బ్రేక్ ఇవ్వలేదు. చివరకు పవన్ కళ్యాణ్ గారితో సమావేశాలు సభలు ఉన్నా కూడా వాటికి అటెండ్ అయ్యి కూడా సాయంత్రానికి నేను నెల్లూరులో అక్కడ పాదయాత్ర చేశానంటూ చెప్తున్నారు. ఎవ్వరు కూడా ఈ విధంగా పనిచేయలేదు. అలా కష్టపడి పనిచేసినటువంటి నాకే ఇన్ని అవమానాలు జరిగాయి. స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ముందే నేను కంటతడి పెట్టుకున్నా కూడా నాకు కనీసం ఒక్క పదవి కూడా ఇవ్వలేదు అనేది ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. అది ఎంత అతని దృష్టిలో కరెక్టేనండి. రెండు యాంగిల్స్ ఉంటాయి, ఒకటి అతని యాంగిల్, ఒకటి మన యాంగిల్ అనేది. సో అతని యాంగిల్ అతను పడిన కష్టాన్ని చెప్పాడు, అతను చేసిన సర్వీస్ చెప్పాడు, ఏ రోజు నుంచి అతను జెండా పట్టుకున్నాడో చెప్పాడు, కంటతడి పెట్టింది నిజమే. సో నాదెండ్ల మనోహర్ గారు ఇలా చేశారు, ఆయన వల్లే నేను ఇలా బయటికి వెళ్ళిపోయాను అంటే, ఒక నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి అందరికి నచ్చాల్సిన అవసరం లేదండి, ఒక వ్యక్తి అందరికి నచ్చడు కూడా. ఇలా జరిగిందేమో, జరిగి ఉండొచ్చేమో అతని దృష్టిలో, అందరి దృష్టిలో అలా జరగాల్సిన పని లేదు. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ పార్టీ అధిష్టానం అతనికి ప్రయారిటీ ఇస్తే, అన్ని అతనే చూస్తుంటే, ఈరోజు పోల్చుకోండి వైసీపీలో
దళితులకి మినిస్ట్రీ ఇచ్చారు, దళితులకి విద్యాశాఖ ఇచ్చారు, కానీ మాట్లాడేది మాత్రం సజ్జల సకల శాఖ మంత్రి వర్యులే మాట్లాడుతున్నారు అంటే ఒక్కొక్కరికి పార్టీలో ప్రయారిటీ ఇస్తారు. మరి మాకెందుకు పదవి ఇచ్చావు, మాకు హోమ్ మినిస్టర్ ఇచ్చావు, మేము బయటికి రాకూడదు అంటే అంతా నువ్వే చేస్తావు అని వాళ్ళు ఏమైనా పోట్లాడారా? పాపం డమ్మిలుగా ఉండలే. ఒక్కొక్క చాట మాట్లాడాల్సిన అవసరం వస్తే యువ నాయకులు గొంతు విప్పి మాట్లాడతారు. కేతన్ రెడ్డి అనే వ్యక్తి పార్టీకి ఎంతో పని చేశాడు, పార్టీలోంచి బయటికి వెళ్ళిపోవడానికి కూడా కారణాలు ఇది అని ప్రస్తావించలేదు. ఎప్పుడైతే మీడియా నుంచి తన కుటుంబంలో చెప్పారు, రాజీనామా లేఖలో కూడా చాలా క్లియర్ గా చెప్పారు, నేను ఎన్నో అవమానాలు పడ్డాను, నేను ఇంకా నా వల్ల కాదు, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయని కూడా ఆయన చాలా స్పష్టంగా ఆ లేఖలో కూడా పేర్కొన్నారు. అంటే పార్టీ కోసం నేను ఒక సామాన్య కార్యకర్తగానే నేను పనిచేశాను, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా కూడా ఇప్పటికీ పార్టీ కోసమే పనిచేశాను, కానీ పనిచేసే వారికి ఇక్కడ పదవులు లేవు, ప్రాధాన్యత లేదు, కేవలం కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే పార్టీ ఉండిపోయింది, ఆ బాధతోనే ఇక తట్టుకోలేక బయటకు వెళ్ళిపోతున్నానంటూ ఆయన చెప్పారు. అన్ని విషయాలు కూడా పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళవు, వెళ్ళనివ్వరు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. నిజంగానే అలాంటి పరిస్థితి ఉందంటారా మీ పార్టీలో? సార్ ఏ పార్టీలోనే ఉంటుంది సార్, పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా కూర్చొని ఒక్కసారే నన్ను జాయిన్ చేసే రోజు 40 నిమిషాలు నాతో కేటాయించి మాట్లాడారు సార్. ఈ రోజు వరకు నేను కళ్యాణ్ గారిని చూసింది లేదు, ఆయనతో మాట్లాడింది లేదు. ఏదైనా పని మీద వస్తే అక్కడ కనపడతాం, ఆయన ఏదో చెప్తాడు, వింటాం, వెళ్ళిపోతాం. అన్ని ఆయన దాకా వెళ్ళాలి అంటే అది ఏ పార్టీలోనూ సాధ్యం కాదు, లోటుపాట్లు ప్రతి పార్టీలోనూ ఉంటాయి. సో ఇక్కడ అతని బాధ ఆవేదన అనేది కరెక్ట్, అతనికి క్యాడర్ ఇవ్వలేదని, అతను పనిచేశాడని ఇవంతా కరెక్ట్. కానీ దీనికి కారణం నాదెండ్ల మనోహర్ గారు అంటూ లెటర్ లో రాశారు, కానీ ఆ లెటర్ ని మీడియా ముందు పెట్టారా? లేదు కదా, ఇచ్చారండి లెటర్, లెటర్ ఇచ్చారు, ఆయన రాజీనామా చేసిన లెటర్ ని మీడియాకి ఇచ్చారు, అలాగే పవన్ కళ్యాణ్ కూడా పంపించారు సార్. అది అది ముందు వచ్చిందా? మనం బూతులు ముందు తిట్టామా సార్? మనం ఆ కుటుంబంలో ఆడవాళ్ళని సైతం బూతులు తిట్టి పర్సనల్ మెసేజ్లు పెడితే అప్పుడు అతను మీడియా ముందు బయటకు వచ్చాడు. మరి లెటర్ ఏ పేపర్ లో పడిందో నాకైతే తెలియలేదండి. ఫస్ట్ మనం రియాక్ట్ అయ్యాక అతను రియాక్ట్ అయ్యాడు. ఎందుకని ఒక గొడవని పెంచుతారు పార్టీలో? ఏంటి అసలు ఏం గొడవ? ఏంటి ఏం గొడవ జరిగింది? ఫస్ట్ ఏం గొడవ జరిగింది అంటారు? అతను వెళ్ళిపోయాడు, అతనికి క్యాటర్ ఇవ్వలేదు, అతనికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి టీడీపీ అలయన్స్ లో ఆ సీట్ అతనికి రాలేదు. సో అతను ఇంకా రిక్వెస్ట్ చేసుకుని అన్న నేను పనిచేసినాను కదా అన్న, ఇంకో చాట ఏమైనా ఇస్తారా, ఇక్కడ ఇస్తారా, అక్కడ ఇస్తారని డిస్కషన్ పెట్టుకోవచ్చు, బట్ ఆ అవకాశం కూడా లేకపోయింది. అన్నయ్య మీద అభిమానం ఉంటే పనిచేయాలి, అన్నయ్య సీఎం అవ్వాలనుకుంటే పనిచేయాలి, వద్దు అనుకుంటే పక్కకి వెళ్ళి నిలబడాలి, గెలవాలి. ఈరోజు వైసీపీలోకి వెళ్ళాడు కేతన్ రెడ్డి గారు, గెలవాలా, వైసీపీలో నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎక్కడికి వెళ్ళినా మా జనసైన్యమే కదా అతను, ఎక్కడికి వెళ్ళా మా జన సైన్యమే, మా జెండా మోసినోడే. అంటే మళ్ళీ తిరిగి వెనక్కి వస్తాడని నమ్ముతున్నారా మీరు? కేతన్ రెడ్డి, వినోద్ రెడ్డి మళ్ళీ తిరిగి పార్టీలోకి వస్తాడని నమ్ముతున్నారా? సరే అతను పార్టీలోకి రావడం రాకపోవడం ముఖ్యం కాదు సార్, ఎక్కడున్నా అతను బాగుండాలి, అతను నిలబడాలి, అతను మా పార్టీని విమర్శించకూడదు. ఇప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద విడిపోయినప్పుడు ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోరు సార్. ఇప్పుడు రేణు దేశాయ్ గారు అన్ని కోట్లు ఇచ్చుకొని విడిపోయారు, ఈ రోజుకి ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటున్నారా? లేదే, అలాగే మ్యూచువల్ గా విడిపోతూ రాజీనామాలో ఒక లెటర్ రాశాడు. జీవితాలు వేరు, జీవిత భాగస్వాములు విడిపోవడాలు వేరు, పార్టీలో పనిచేసేటువంటి వారికి ప్రాధాన్యతనివ్వకుండా పక్కకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు వేరు, జరుగుతున్నటువంటి విమర్శలు వేరు. అంటే ఇక్కడ అతను ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారిని పల్లెత్తు మాట కూడా లేదు. ఆయన మాట్లాడిందంతా కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి కూడా కొన్ని విషయాలు చెప్పారు. ఒకప్పుడు నిన్న మొన్నటి వరకు కూడా నాదెండ్ల మనోహర్ పార్టీని ఈ విధంగా ఇబ్బంది పెడుతూ వచ్చారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో జతకట్టారు, ఇక ఆ పార్టీ కూడా పార్టీని ఇబ్బంది పెడుతుంది అంటూ కూడా కొన్ని చెప్పలేనటువంటి పదాలను కూడా ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఈయన ఏ పార్టీతో జతగొట్టాడంట? వైసీపీతో జతగట్టలే. సో ఒకళ్ళని విమర్శించేటప్పుడు మనమేమన్నా పద్ధతి పతివ్రత లాగా ఉంటే అవతలను విమర్శించవచ్చు సార్. ఆయన టీడీపీతో జతగట్టాడు అంటే ఆ బాధ కలిగి నువ్వు వెళ్ళి ఏమన్నా నిజాయితీ పడిలా ఉన్నావు, నువ్వు వైసీపీతో జడగట్టలా? సో ఎక్కడున్నా ఒక మనిషి బాగుండాలి, ఎదగాలనే మనస్ఫూర్తిగా కోరుకోవాలి, కానీ ఒకళ్ళకొకళ్ళు విమర్శించుకోకూడదు సార్. ఇక్కడ కేతన్ రెడ్డి అనేవాడు జెండా మోసాడు, పనిచేశాడు, పార్టీలో సీటు అడుగుతున్నాడు, అక్కడ అవకాశం లేకపోయింది, అతను గెలవాలనుకుంటున్నాడు, అతను సీటు రావాలనుకుంటున్నాడు, వైసీపీలో గెలిపోయాడు. మా నాయకుడు మాలో పనిచేసినోడు ఒక పక్క సీటుకి వెళ్ళి పక్క పార్టీకి వెళ్ళి వాడు గెలిచిన ఆ ప్రాధాన్యత కొంత గొప్ప మాకు ఉంటుంది. ఈ రోజు సార్ ఓడిపోయినోడు పక్కకి వెళ్ళిపోతే మీరు అంత పెద్ద సీన్ చేస్తున్నారే, ఉండవల్లి శ్రీదేవి గారు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు ఆమె అడగండి. అసెంబ్లీ సాక్షిగా గుండెలో జగన్ జగన్ అని కొట్టుకున్న ఆవిడ గేట్ల కాడ బందోబస్తు పెట్టుకుంది, వాళ్ళ మనుషులు తట్టుకోలేక కోటన్ రెడ్డి గారికి ఉన్న గన్మెన్లు తీసేశారు. ఆ పార్టీ నుంచి ఎంతమంది బయటకు వస్తున్నారో కళ్ళు పోయినాయి రాష్ట్ర ప్రజలందరికీ. ఒక పార్టీలో ఓడిపోయినోడు సీటు కోసము ఎదగడం కోసము యువ నాయకుడు బయటికి వెళ్తే అతన్ని బూతులు తిట్టాల్సిన పని లేదు, అతన్ని విమర్శించాల్సిన పని లేదు, అతనితో విమర్శించుకోవాల్సిన పని అంతకంటేనూ లేదండి. ఎదగనివ్వండి, ఎక్కడో చాట బాగుపడనివ్వండి, మనకెందుకు? నాదెండ్ల మనోహర్ నీకు నచ్చలేదు, అందరికీ నచ్చలేదనుకోలేదుగా,
అందరికి ఒక మనిషి నచ్చాలని లేదుగా, 151 సీట్లతో భారీ మెజారిటీ వచ్చిన వాడే ఎవరికి నచ్చలా? అంటే పవన్ కళ్యాణ్ ని సీఎం గా చూడాలనేటువంటి ఏకైక లక్ష్యంతోనే ఇప్పటి వరకు పనిచేసాము, కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదనేటువంటి ఒక అభిప్రాయంతోనే కొంతమంది బయటకు వెళ్తున్నారు. అందులో కేతారెడ్డి, వినోద్ రెడ్డి, అలాగే దిలీప్ సుంకర, అతను చేసినటువంటి కామెంట్స్ ను కూడా చూడాలి. అంటే అతను కూడా ఫస్ట్ నుంచి కూడా పార్టీకి చాలా గట్టిగా పనిచేశారు, పార్టీ వాయిస్ ను కూడా చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం తనకి ఇష్టం లేదు. పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడడమే తప్ప వేరొకర కోసం తమ భుజాలను మోయనివ్వమంటూ కూడా ఆయన మాట్లాడారు. ఎలా చూడాలంట, నిజం కాదా ఇది? 100% అండి, మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడం అంటే ఇష్టం. కానీ ఆయనకి అదేంటో, రాష్ట్ర ప్రజలంటే ఇష్టం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అంటే ఇష్టం. మరి అందరూ ఆయన సీఎం అవ్వాలని 2014 తర్వాత 2029లోనో 2019లోనో అనుకున్నాం కదా, 2019లో అనుకున్నాం కదా, 2019లో అనుకుంటే అయిపోయిందా? ఓట్లు వేయాలిగా, పనిచేయాలిగా. ఆయన సీఎం అవ్వాలనుకుంటే నువ్వు కోరికలు కోరుకుంటే అయిపోద్దా? నువ్వు పనిచేయాలా, నువ్వు ఓట్లు వేయాలా, ఓట్లు వేయించాలా, ఇవన్నీ అవ్వకుండా ఆయన సీఎం అవ్వాలనుకున్నావు, ఆయన టీడీపీకి వెళ్ళిపోతాడు, రెండు చోట్ల నువ్వు గెలిపించుకోలేకపోయావు. ఈ రోజు ఇంకా కూడా పోటీ చేసి 100% ఆయన గెలవగలడు, కానీ కొన్ని సీట్లు మాత్రమే వస్తాయి అనుకో. ఆయన కావాల్సింది ఏంటి? వైసీపీ వల్ల రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, నేను గెలవడమా నిలవడమా అనేది కాదు, వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ రావడం కోసం నేను ఇలా కలవడం జరిగింది. ఇక్కడ నేను సీఎం అవుతాడా ఆయన సీఎం అవుతాడా అనేది కాదు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుపడాలా, అందుకోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇక్కడ కేతారెడ్డి, వినోద్ రెడ్డి గాని, దిలీప్ సుంకర గాని, కళ్యాణ్ దిలీప్ సుంకర గాని వీరిద్దరు చేసినటువంటి వ్యాఖ్యల్లో నిజం లేదంటారా? ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చూడాలనుకున్నాం, కానీ అక్కడ పార్టీ పెత్తనం అంతా కూడా వేరొకరి చేతిలో ఉంది, కమిటీలు కూడా డమ్మిల్నే కమిటీల్లో నియమిస్తున్నారు, ఎక్కడ కూడా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు, పార్టీ కోసం పార్టీ జెండాలను మోసిన వారికి ఇక్కడ ప్రాధాన్యత లేదు అంటూ కూడా వారిద్దరు చేసినటువంటి కామెంట్స్ ని మీరు ఒప్పుకుంటున్నారా లేదా? సార్, ఇక్కడ 175 మంది ఎమ్మెల్యేల గురించి ఆయన ఆలోచించలేదు. 6 కోట్ల ఆంధ్రుల ప్రజల రక్షణ కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచించారు. ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో ఎవరిని నిలబెడతారు, ఎవరిని గెలిపిస్తారు అనేది ఇక్కడ తీసేయండి. ఇక్కడ వైసీపీ పోవాలా అంటే రెండు పార్టీలు కలవాలా, మళ్ళీ 2014 రిపీట్ అవ్వాలా, దానికోసం ఆయన పోరాటం చేస్తున్నప్పుడు కొంతమందికి ఇబ్బంది కల పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ టీడీపీతో కలిసి పనిచేయ బుద్ధి కాదు, అన్నయ్య సీఎం అవ్వాలనుకుంటే ఈసారి కాకపోతే రెండోసారి అవుతాడు, ఆయనతో కలవడం మనకి ఎందుకంటే, ఇంకొకసారి నువ్వు ఊరుకుంటే ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఎలక్షన్ వచ్చే లోపు రాష్ట్ర ప్రజలు మిగిలే పరిస్థితి లేదు. రాష్ట్రంలో రాజధాని పోయింది, ఇంకొక 5 ఏళ్ళు వాడి చేతిలో అప్పచెప్తే మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి తాకట్టు పెడతాడు. ఈ రోజు కృష్ణా జలాలు, శ్రీశైలం డ్యాముల గురించి జరుగుతున్న గొడవల్లో, అసలు ట్రిబ్యునల్ లో జరుగుతున్న గొడవలకి సంబంధించి ఎవ్వరూ మాట్లాడలేదు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోతుంది, బిడ్డలకి భవిష్యత్తు లేదు, సాఫ్ట్వేర్ కంపెనీలు రాలేదు, 33,000 ఎకరాల రాజధాని భూములు ఇచ్చిన వాళ్ళు శ్మశానం అయిపోయింది. ఈరోజు నదీ పరివాహక ప్రాంతం ఈరోజు నిర్వీర్యం అయిపోయింది. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకోకుండా నీకెమ్మెల్యే సీటు, నాకెమ్మెల్యే సీటు, నేను గెలవాలి, నువ్వు నిలబడాలి, నువ్వు సంపాదించుకోవాలి. ఎమ్మెల్యేలు ఎక్కువ గెలిస్తేనే, మెజారిటీ ఎమ్మెల్యేలు గెలిపించుకుంటేనే సీఎం సీటు వరకు వెళ్తాం. సో అలా ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలుగా గెలిస్తేనే మీ పార్టీకి కూడా సరైనటువంటి సంకీర్ణ ప్రభుత్వంలో కూడా ప్రాధాన్యత దక్కుతుంది. ఈరోజు పార్టీ కోసం గట్టిగా పనిచేసేటువంటి వారు పార్టీని వదిలి వెళ్తుంటే, సో పార్టీలో పార్టీ ఒక రకంగా బలహీన పడుతుంది అని అనుకోవచ్చా? లేదండి, వైసీపీలోంచి వచ్చేవాళ్ళు దగ్గర 45 మంది కర్చీఫ్లు వేసుకొని కూర్చున్నారన్న విషయం గేట్ల కాడ బాగా వినపడిందండి. ఈ 45 మంది జనసేనలోకి వస్తున్నారు, ఒక 15-20-30 మంది, ఒక 50 మంది పైన టీడీపీలోకి వస్తున్నారు, 151 మందిలో కేవలం 20 మంది మాత్రమే వాళ్ళ పక్కన ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఎలక్షన్ మూమెంట్ రాగానే అందరు గేట్ల కాడ దూకేలాగున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎమ్మెల్యేలుగా ఉన్న ఆ స్థాయి నాయకులు ఇప్పుడు మీ పార్టీలోకి టీడీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారా ఆ సంఖ్యలో? సిద్ధంగా ఉన్నారండి, ఎందుకంటే మీరు గమనిస్తే కనీసం ఒక చిన్న డౌట్ రావాలి, 151 మంది గెలిచారే, ఏ ఒక్కరైనా పవన్ కళ్యాణ్ తిట్టారా, ఏ ఒక్కరైనా చంద్రబాబుని విమర్శించారు, ఏ ఒక్కరైనా కేకులు కట్ చేశారా? సో వీళ్ళందరూ అజ్ఞాతంగా ఉన్నారు సార్, ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వస్తుంది వెళ్ళిపోవాలని. పవన్ కళ్యాణ్ తిట్టిన కమ్యూనిటీ నాయకుడు కూడా గేట్ కాడ రెడీగా ఉన్నాడంటే మీరు నమ్మండి వస్తుంది. ప్రతిదీ ఎమ్మెల్యేలు మీ పార్టీలో జాయిన్ అవడానికి రెడీగా ఉన్నారంటారు వైసీపీ నుంచి? వైసీపీ నుంచి టీడీపీలోకి జనసేనలోకి అందరూ సిద్ధంగా ఉన్నారు. 151లో కేవలం 20 మంది మాత్రమే వాళ్ళ పక్షాన ఉన్నారు, ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు అంతే తప్ప మిగతా వాళ్ళు మొత్తం గేట్ కాడ ఎప్పుడు ఎలక్షన్ కోడ్ రిలీజ్ అవుతుంది అనే దానికి. మరి మొన్న జరిగినటువంటి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ అధినేత, కేవలం 18 మంది 20 మందికే తప్ప
మిగిలినటువంటి వారందరూ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఉంటాయని కూడా ఆయన సంకేతాలు ఇచ్చారు. మరి అలాంటప్పుడు అక్కడ టికెట్లు ఇచ్చినా కూడా వదులుకొని టీడీపీకి జనసేనకు వస్తారు అని చెప్పడాన్ని ఎలా చూడాలంటారు? సార్, టికెట్లు ఇస్తే ఒక మనిషి గెలుస్తాడా? ఎమ్మెల్యే టికెట్ ఇచ్చావు, చాలా మందికి ఇచ్చావు, ఎవరు గెలిచారు? ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలవరండి, జనాలు ఓట్లు వేస్తే గెలుస్తారు. జనాలు మార్పు కోరుకుంటున్నారు, జనాలు ఈ రాక్షస ప్రజాస్వామ్య విరుద్ధ దాంట్లో తొలిగా మార్పు కోరుకుంటున్నారు. ఈ రోజు రాజధాని కావాలనుకుంటున్నారు, పోలవరం పూర్తి అవ్వాలనుకుంటున్నారు, అమరావతి ఈ రోజు ఒక హైటెక్ సిటీ లాగా అవ్వాలనుకుంటున్నారు, బిడ్డలకి సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలనుకుంటున్నారు, ఈ 5,000 చిల్లర వాలంటీర్ ఉద్యోగాలు పోవాలనుకుంటున్నారు, ఈ మందులో కల్తీ పోవాలనుకుంటున్నారు, ఇసుక తక్కువ రేటుకు దొరకాలనుకుంటున్నారు, ఈ మట్టి తవ్వకాలు ఆపాలనుకుంటున్నారు, అక్రమ అరెస్టులు పోవాలనుకుంటున్నారు. సో మార్పు కోరుకుంటున్నారు. సార్, నువ్వు టికెట్ ఇస్తే గెలుస్తాడా? నువ్వు టికెట్ రజనీ గారు, కేతం రెడ్డి వినోద్ రెడ్డి చేసినటువంటి విమర్శల వల్లే నిన్న ఒక కొన్ని కమిటీలను కొంత అనౌన్స్ చేశారు, కొంతమంది నాయకులు కూడా కొన్ని పదవులు ఇస్తూ కూడా. సో కేతం రెడ్డి వెళ్ళిపోవడం వల్ల పార్టీ డ్యామేజ్ అవుతుంది, క్యాడర్లోను పబ్లిక్లోను అనేటువంటి అభిప్రాయం ఉన్న పార్టీలో అంతర్గతంగా వ్యక్తమయ్యే నిన్న కమిటీలను వేశారనుకోవచ్చా? సార్, యాక్చువల్లీ ఇక్కడ అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు సార్. ఒకవేళ కమిటీలు ఇప్పుడు కాదు ఒక నెల తర్వాత వేయొచ్చు అనుకున్న మూమెంట్ లో ఎవరైనా కేతన్ రెడ్డి లాగా ఆలోచిస్తూ మనకి తక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు లేకపోతే మనకి ఇవ్వట్లేదు అనే ఒక ఆలోచన వాళ్ళ మనసులో వస్తుందేమో అని పార్టీ ముందుగానే ఎలర్ట్ అవ్వచ్చు. ఎందుకంటే పార్టీలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు సరి చేసుకుంటారు. అదే రకంగా ఎప్పుడు ఇది డిసైడ్ చేయాలని ఈ డేట్ రాసి ఉంటే ముందులోనే జనాలు కంగారు పడి బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉండొచ్చు. కానీ ఇప్పుడు వరకు ఉన్నవాడు, చివరి వరకు ఉన్నవాడికే అంతిమ ఫలం దక్కుతుంది అన్నట్టుగా ఈ రోజు పార్టీని అంటుపెట్టుకుని ఉన్నటువంటి కొంతమంది ఒక 10-15 మందికి క్యాడర్లు అనేవి ఇచ్చారు కదా. సో అలాగే పార్టీలో నిర్ణయాలు అనేవి పరిస్థితులను బట్టి మార్పులను బట్టి తొందరగా తీసుకుంటారు. ఒక్కొక్కసారి సమయాన్ని బట్టి కాలయాపన అవుతుంది, ఒక్కొక్కసారి పరిస్థితిని బట్టి సీటు ఒకరికి రావచ్చు ఒకరికి రాకపోవచ్చు సార్. సో ఖచ్చితంగా పార్టీ బలోపేతం అవ్వాలా, వైసీపీ నుంచి విముక్తి కావాలని కోరుకోవాలి. కానీ నేను గెలవాలి, నువ్వు గెలవాలి, నీకు ఎమ్మెల్యే సీటు, నాకు ఎమ్మెల్యే సీటు అని తన్నుకుంటే మనిద్దరి మధ్య ఎప్పుడైతే వచ్చే గొడవల వల్ల అవతలోడు లబ్ధి పొందుతున్నాడే కానీ మనం ఎదగలేకపోతున్నాం అనేది వాస్తవం. 2014 ఎలక్షన్స్ మళ్ళీ రిపీట్ అవ్వాలని, రెండు పార్టీలు కలిసి పనిచేయాలని, ఒకళ్ళు ఎదగకూడదు ఒకళ్ళు ఎదగాలనే విభేదాలు తీసేసి రెండు పార్టీలు ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే ఎవరికి ఇచ్చే ఇంపార్టెన్స్ పార్టీ గెలిచాక వాళ్ళకి ఇస్తారండి. ఎవరిని పార్టీ వదిలేదు, ఎవరిని పార్టీ నష్టపెట్టదు. దయచేసి నిజాయితీగా పనిచేయాలి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు. ఇది జనసేన పార్టీ నాయకురాలు రజనీ గారు చెప్తున్నట్టుగా కేతం రెడ్డి వినోద్ రెడ్డి తనకు ఎమ్మెల్యే టికెట్ దక్కదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన పార్టీని వీడారు తప్ప ఎక్కడ కూడా పార్టీలో నిజంగా అలాంటి పరిస్థితులు లేవు. అలాగే నాదెండ్ల మనోహర్ పార్టీ కోసం చాలా కీలకంగా పనిచేస్తున్నారంటూ కూడా ఆమె చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.